శంకర్, మన ప్రేమ సక్సెస్ అవ్వాలని ఈ మహానందకి మొక్కుకో. ఏంటి? నా ప్రేమ సక్సెస్ అనిపోయి మన ప్రేమ అన్నాను చిన్న టెన్షన్ లో. ప్రేమ అంటే సిగ్గుపడాలి గాని టెన్షన్ ఎందుకు? మొక్కుకో. ఏడి, అతను ఎక్కడ కనపడ్డే? అతని గురించి వదిలే, వస్తాడు. ఏంటి నందిని, మరీ చిన్నపిల్ల. తప్పు చేయడం తప్పదన్నప్పుడు అది గుర్తు చేసుకోవడం కన్నా మర్చిపోవడం మంచిది. మీ అన్నయ్య నీ పెళ్లి చూడకపోయినా నువ్వు సుఖంగా కాపురం చేస్తే తను తప్పకుండా ఆనందపడతాడు. శంకర్, నువ్వు చేస్తుంది తప్పు. అన్న నందిని తీసుకుని అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాడు. పెళ్ళయ్యాకే నందిని నేను తీసుకొస్తాను, అప్పటిదాకా మాట్లాడినని స్వామితో చెప్పు. పెళ్ళే వరకు ఈ గొడవలు జరగకూడదని అడ్డదారులు తీసుకొచ్చాను. అయినా పరిస్థితి చూసావుగా, నందిని అతను ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ? ఏడి, నా కళ్ళ ముందే ఉన్నాడు. అయితే పిలువు మరి. శంకర్, పిలువమన్నావుగా. నందిని, జోక్ లేయడానికి టైం కాదు ఇది. సారీ శంకర్, నీకు అబద్ధం చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నేను ప్రేమించింది నిన్నే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యు శంకర్. పద ఇంటికి. నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి. నువ్వు తప్పు చేస్తున్నావు నందిని. ప్రేమించడం తప్పైతే నువ్వు అప్పుడే చెప్పాలి. ప్రేమించడం తప్పు కాదు, నన్ను ప్రేమించడం తప్పు. నేనెవరినో ప్రేమిస్తే నీకు రైట్ అనిపించినప్పుడు నేను నిన్నే ప్రేమిస్తే అది తప్పెలా అవుతుంది? అది వేరు, నేను వేరు. కానీ ప్రేమకు మాత్రం అందరూ ఒక్కటే శంకర్. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించకూడదు ఒక్క కారణం చెప్పు, నేను నీతో వస్తాను. కానీ నిన్నే ఎందుకు ప్రేమించానో 100 కారణాలు చెప్తాను. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు.
అలాంటిది అమ్మ విసిరేస్తే ఎవరిని అమ్మని ద్వేషిస్తారు? నీలా ప్రేమించలేరు. అమ్మలేని ఏ ఆడపిల్లైనా అమ్మ కంటే గొప్ప మనసున్న నీలాంటి వాడిని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఏంటి పిల్ల, అసలు నాకు ప్రేమించాలనే ఆలోచన రావటమే తప్పనుకుంటాను, అలాంటిది నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అర్థం చేసుకో, నేను బతుకుతున్నది బతికేది కేవలం నీ అన్నయ్య కోసమే. మా అన్నయ్య నేను ఎక్కడికెళ్ళినా శంకర్ నా పక్కనే ఉండాలి అనుకుంటాడు, అదే నేను జీవితాంతం నా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. అవును తప్పే, నువ్వు నన్ను ప్రేమిస్తే అది మీ అన్నయ్య దృష్టిలో కేవలం తప్పవుతుంది, అదే నేను నిన్ను ప్రేమిస్తే నమ్మక ద్రోహం అవుతుంది. ఆ పని నేను చేయలేను. నువ్వే చెప్పావు శంకర్, ప్రేమిస్తే బతకాలి, బతిక ఆ ప్రేమను గెలిపించుకోవాలి అని. కానీ ఆ ప్రేమే దక్కకపోతే బతకడం నరకం, అప్పుడు బతకూడదు. ఇప్పుడు నువ్వే చెప్పు, బతికి నా ప్రేమను గెలిపించుకోనా, చచ్చి నా ప్రేమను చంపుకోనా? ఎవరి నుంచో నన్ను చావకుండా కాపాడగలిగావు, కానీ నేనే చావాలనుకుంటే నువ్వు ఆపలేవు. ఇప్పుడు చెప్పు శంకర్, నేను చావాలా బతకాల? కానీ మీ అన్నయ్య నీ ప్రేమను ఒప్పుకుంటాడని నమ్మకం నీకుందా? నువ్వు ఒప్పుకుంటే అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకుంది. మీ అన్నయ్య ఒప్పుకుంటే సరే, అలా కాదని ప్రేమను చంపుకోమన్నా నన్ను చావమన్నా నేను సిద్ధమే. నీ ప్రేమను చంపుకోవడానికి నువ్వు సిద్ధమేనా? అంటే శంకర తప్పేం లేదన్నమాట, నందినియే తీసుకొచ్చింది. ఈ విషయం స్వామన్నకి చెప్పాలి. హలో స్వామన్న. సాహుల్ చెప్పు. మనం అనుకున్నట్టు శంకర్ నందిని పెళ్లి చేసు. సాహుల్, సాహుల్, సాహుల్! అవును, సెల్ దొరకలేదు, ల్యాండ్లైన్ ట్రై చేస్తున్నాను. చేసి ఏం చెప్తావు? నందిని, నిన్ను తీసుకొచ్చినప్పుడు తప్పు చేశానని నాకు అనిపించలేదు, కానీ ఇప్పుడు నిజాన్ని మీ అన్నకి చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఎలాగో వెళ్తున్నాం కదా, ఈ విషయం ఫోన్లో కంటే డైరెక్ట్ గా చెప్తే అర్థం చేసుకుంటాడు. ప్లీజ్. ఏంటి పాత్ర ఎట్టిస్తున్నా? కిడ్నీలు కళ్ళు మొత్తం అమ్మిన 50,000 పైన వస్తాయి. స్వామి నన్ను కాపాడు, స్వామి, స్వామి నన్ను కాపాడు, స్వామి, స్వామి. అలా మొక్కితే దేవుడు కాపాడు. ఎరా ఇటు చిన్నపిల్లడు వచ్చాడు చూసావా? చూశానండి. ఎటు వెళ్ళాడు? అటు వెళ్ళాడు. నీకెవరూ లేరా? నువ్వున్నావుగా. ఇది మూడో బాటలు. మిమ్మల్ని తాగొద్దని చెప్పే అంత పెద్దదాన్ని కాదు, అయినా ఎంత తిని తాగయ్యా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు అయ్యా. నాదో చిన్న మాట, శంకర్ ద్రోహం చేశాడనైనా నమ్ము, ద్రోహం చెయ్యలేదనైనా నమ్ము. జరుగుతున్నది చూస్తుంటే ఏదో ఒకటి నమ్మాలి, కానీ వాడు ద్రోహి కాదురా, తప్పు చేయడురా అని నా అంతరాత్మ నన్ను వేధిస్తుంది. ఎందుకో తెలుసా? వాడు నమ్మకం అనే పర్వతం పైన నన్ను కూర్చోబెట్టాడు, అక్కడి నుంచి పడేస్తాడంటే నేను నమ్ము. చావు ఎప్పుడు నన్ను దాటిన తర్వాతే నీ దగ్గరకు రాగలదు అని చెప్తుండేవాడు. అలాంటిది వాడు ద్రోహం చేశాడని నేను నమ్మి ఏదైనా నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయం తప్పని రేపు తెలిస్తే స్నేహాన్ని నమ్మకపోవడం వల్లే ద్రోహం చేసిన వాడిగా నేను చరిత్రలో మిగిలిపోతా. అది మీ అంతరాత్మ చెప్పినట్టు నిర్ణయం తీసుకోండి అయ్యా.
అదే జరుగుతుంది. జరగాలి. శంకర్ గాడి గురించి స్వామి నాయుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చా.